ఎవరికి ఈయన ఈయన స్టేషన్ లో పెళ్లి చేశారు, అందుకే అప్పటి నుంచి నేను ప్రేమగా మామయ్య అంటాను. ఆయన కూడా తట్టుకోలేక అల్లుడు అల్లుడు అంట. ఓహో, అలాగా? మన ఎస్ఎస్ఎల్ మామయ్య ఇంకా ఎత్తడం మావాలకా సార్? మామయ్య, వీడు నా ఫ్రెండ్ గోపాలకృష్ణ. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి డబ్బు అంటే పేరాస, అందుకే ఇలా నటించాం మామయ్య. అమ్మాయి మేజరే కదా? మేజరే. మరి ఇంకేంటారు? రేపు అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి, నేనే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తాను. పోలీస్ స్టేషన్ లో పెళ్ళా? పోండి సార్, మీ మామయ్యరా పరాజకాలు. పెళ్లి చేస్తే తప్పేటయ్యా? ఇప్పటికి నేను 99 పెళ్లిళ్ళు చేశాను, నీకు చేస్తే 100 పూర్తి అయిపోతుంది. దయచేసి అమ్మాయిని తీసుకొచ్చి రేపు మంచి ముహూర్తం వచ్చి ఉంటాను సార్. అల్లుడు నెంబర్ 1, అల్లుడు నెంబర్ 100. రే, మన కంపెనీ డిజైన్ చేసిన పోస్టర్లు జాగ్రత్తగా అతికించండి రా. రే శివ, వీడు చూడరా, పార్టీకి 500 డబ్బులు ఏమంటే ఇవ్వట్లేదు. ఏమంటాడు రా వాడు? లెక్కలు అడుగుతున్నారా? లెక్కలు అడిగామని బయటికి పంపు. లెక్కరా 350. కథలొద్దు, క్లియర్ గా చెప్పరా. ఆఫ్ రమ్ 150, షోడా 40, చిప్స్ 30, హాఫ్ ప్లేట్ బిర్యానీ 60 రూపాయలు, 20 రూపాయలు బీడ 10 రూపాయలు ఊరగాయ, మొత్తం 310 రూపాయలు అవుతుంది. రేయ్, నువ్వో మాతో కలవు, సిగరెట్ తాగు, మందు తాగు, బీడ ఇవ్వు, నీకెందుకు రా లెక్కలని? లేదురా, నెలకు నా సేవింగ్ ఎంత అని చూసుకుంటున్నాను. సేవ్ చేస్తున్నావా? అవును, మందు కొడితే లివర్ క్యాన్సర్ వస్తుంది, బీడా గుట్కాలు వేసుకుంటే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, డాక్టర్ ఖర్చులు మిగిలినట్టే కదా అది. రేయ్, ఏ అలవాటు లేకుండా ఆ డబ్బుతో నువ్వేం చేస్తావురా? ఆ చెప్తారు. నమస్కారం అయ్యా. రామా, ఏంటి ఇంకా రాలేదా అని చూస్తున్నాను. 1, 2, 3 ఇందమ్మా 300. అంకుల్ కి థాంక్స్ చెప్పనానా? థాంక్స్ అంకుల్, గాడ్ బ్లెస్ యు. ఉంటామయ్యా. రేయ్, మేమంతా యూ సర్టిఫికేట్స్ రా, నువ్వేంట్రా ఏ సర్టిఫికేట్ అయ్యో? పార్టీ ఎవరు, ఫ్యామిలీ టైపా? రేయ్, నీ బుద్ధి అసలు మారనే మారదా? ఆ అబ్బాయికి డయాబెటీస్. ఏంటి, అంత చిన్న వయసులో కొరడికి షుగరా? ప్రతిరోజు ఇన్సులిన్ ఇవ్వాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే ప్రతి నెల 300 రూపాయలు నేను ఇస్తున్నాను. మందు తాగి మీరు సంతోషపడితే ఇలా హెల్ప్ చేస్తూ నేను సంతోషపడుతున్నాను. సారీ రా. చీటిచెలెమా, ఏంటి అలారుస్తున్నావు? తికతికగా ఉన్నా ఏంటి? చీటిచెలెమా ఇక్కడే ఉన్నారా? ఆనందం తట్టుకోలేక ప్రేమగా పిలిచానంతే. ఎందుకయ్యా అంత ఆనందం? మీ అబ్బాయికి సూట్ అయ్యేలా ఓ మంచి అమ్మాయి దొరికింది. ఏంటయ్యా నువ్వు అనేది? ఓ పెద్ద కోటీశ్వరుడు మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాడు. కోటీశ్వరుడు? నా ఉద్దేశం పరుగుల రాణి అని. సిడ్నీ ఒలింపిక్స్ లో పరిగెడుతుండగా కాలు స్లిప్ అయి కిడ్నీ డామేజ్ అయింది. కిడ్నీ పోతే పోయిందండి, ఏదో కిడ్నీ. ఆ అమ్మాయిని చేసుకున్న వాళ్ళకి 50 లక్షలు ఇస్తామంటున్నారు. ఇలా చూడు, నువ్వే ఏదోటి చేసి 90 లక్షలు వచ్చేటట్టు చూడు. ఓసి పాపాత్మురాలా, నన్నే అమ్మేయాలని చూస్తున్నావా? నేను నా కొడుక్కి ఏదోటి చెప్పి మేనేజ్ చేసి ఈ పెళ్లి కొప్పిస్తాను. నేను కృష్ణ మాట్లాడుతున్నాను సార్. నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. రేపు అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించేద్దాం. కొత్తండయ్య కొత్తండయ్య ఒకే ఒక్క సెల్యూట్, జోడీలను కలుపుతున్న పోలీసులకు సెల్యూట్. హెడ్డయ్యా బొచ్చలాగా పెరుగుతూ ఈ పేటకే పేరు తెచ్చి పెట్టాలే. 10-10 నూరేళ్ళు హాయిగా మీ సంసార నౌక సాగిపోవాలే. కొత్తండయ్య కొత్తండయ్య ఒకే ఒక్క సెల్యూట్, జోడీలకు కలుపుతున్న పోలీసులకు సెల్యూట్. కట్టి నువ్వు గెలిచావు కృష్ణ 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 పురుషుని చేతిలో కృష్ణ 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 కృష్ణ. అరే తాళి కడితే చాలు, అది జైలు దండన. తప్పు చేసినాడంటే వేసి తరువునే. జోడీలను కలుపుతున్న పోలీసులకు సెల్యూట్. ఆ
నా అనుమతి లేకుండా నా కొడుకు పెళ్లి చేయడానికి మీ చట్టం ఏ విధంగా ఒప్పుకుంటుందయ్యా? ఒప్పుకోదు. కానీ వాళ్ళిద్దరు మేజర్స్, మేజర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చని చట్టంలో రూల్ ఉందమ్మా. చూడు పెద్దమ్మా. అయ్యో, దుర్మార్గుడా, ఆమె వయసుని 37 పెంచేశావు కదా. నీ కంటికి పెద్ద ఆవిడ కనిపిస్తున్నారా? ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 22/2/1965. ఏదో చిన్నపిల్లలు ఆశపడి పెళ్లి చేసుకున్నారు. కానివ్వండి కానివ్వండి, పెళ్ళే కదా అయ్యింది, శోభన ఉంది కదా, అది నా ఇంట్లో నేను జరగాలి, ఎలా జరుగుద్దో చూస్తాను. దానికి కూడా ఇక్కడ రూమ్ ఉందంట. దాని తర్వాతనే నా ఇంటికి వచ్చి బతకాల్సిందే కదరా, ఎలా వస్తావో చూస్తావు. ఏంటి, పెళ్ళైన 7 ఏళ్ళలోపు అత్తవారి ఇంట్లో పెళ్లి కూతురికి ఏమైనా జరిగింది అనుకోండి, అత్తమామల మీద కేసు పెట్టి వాళ్ళ ఇద్దరిని 7 ఏళ్ళు లోపల దొస్తారట. కరెక్టే కదా? ఇండియన్ పీనల్ కోడ్ లో అలాగే ఉంది. అది లెక్క. అవును, ఇక ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు కూడా స్టవ్ వెలక్కూడదు. అడ ఇంట్లో స్టవ్ ఉండకూడదు. శివకాశి అగ్గిపెట్టెలు గీసి గీసి వేళ్ళు నొప్పెట్టాలి. ఇప్పుడేమంటారా? ఆవిడ పాపం ఇంకేం మాట్లాడరు. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరి పెళ్లిని నేనే జరిపించాను అనుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా, ల్యాండ్రీ కురాడి కూడా మా అమ్మ పెళ్లి చేసిందంట, చూసారా? చాలా థ్యాంక్స్ అయ్యా. కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టుంది భామా. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మీ దయ వల్ల నా పెళ్ళయింది. మీ దయతో నాకు బిడ్డ కూడా పుడితే ఆనందం. గోపాలకృష్ణ, మీ పేరే పెట్టుకుంటానని చెప్పబోయాను. థ్యాంక్ యూ మామయ్య. ఆగండయ్యా, సంథింగ్ సంథింగ్. నువ్వు ఒకటి, పెళ్లి బాగా జరిగింది కదా, కృష్ణ స్వీట్స్ నుంచి స్వీట్స్ తెప్పించాను, నీ చేతులతో ఖైదీలకి ఇచ్చాను అయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాస్. అయ్యో నన్ను సారీ, కాలేమన్నా దొక్కానా? లేదండి, ఆయనే మా నాన్న. మామా నువ్వా? అంటే ఇక్కడ జరిగిన పెళ్లి నీదా? అయ్యో నాకు తెలియక లేకపోతే డ్యాన్స్ కూడా చేసేసాడే. సరే, ఇంతకీ అల్లుడు ఎవరు? ఆ నల్లమల నటరాజు కేసరెడ్డి నిన్ను చేసుకుంటానని మన ఇంటికి వచ్చాడు. వాణ్ణి కాదని నాలుగు కాళ్ళ మండపం దగ్గర హరికథలు చెప్పుకునేలా ఉన్నాడు. వీణ్ చేసుకున్నావు ఏంటమ్మా? అవును, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీఆర్లో పెళ్లి చేయాలన్న ఆలోచన ఉన్నట్టు. పోలీస్ స్టేషన్ లో తుపాకుల మధ్య పెళ్లి జరిగింది, ఇన్స్పెక్టర్ గారు స్వీట్ కూడా ఇచ్చారు, ఉంచండి. సరే సరే, రండి వెళ్దాం. ఒక్క నిమిషం. భామ ఉద్యోగం మానేసింది. ఉద్యోగం మానేసిందా? మీ ఇల్లు రెంట్కిచ్చి ఆ వచ్చే అద్దెలతో బతకండి. బస్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను అమ్మాయిలతో కనిపించారంటే కళ్ళు పీకేస్తా. బాయ్ చెప్పి వచ్చే భామా. ఆయన కథ సీన్ లేదు గానీ వెళ్దాం రండి. పాప ముసలాడు, బెయిలిచి బయట తీసిరానా? నో, 4 సార్లు తప్పు చేసిన వాళ్ళని నేను ఎన్నటికీ క్షమించను. నీ నోరు తిన్నగా ఉండదు కదా. సరే గాని, మా ఇంటి అడ్రస్ తెలుసా నీకు? తెలీదే. అయితే బతికి. అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఇలా ఏడుస్తూ నిలబడ్డావు? ఏడోక నన్ను ఏం చేయమంటావురా? నాకున్నది నువ్వు ఒక్కడమే కదరా. దానికి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటమ్మా?
కొన్నాళ్ళు వెయిట్ చేయి, మనవడ్డ మనవరాలు నీ చేతిలో పెడతా. బోరా, నిన్నటి వరకు నేనేం చెప్పినా తలాడించే ఓడివి. ఇదే విధంగా ఇప్పుడు ఆ దేవత వచ్చి నిన్ను మాయ చేసి కొంగురు బుడేసుకుంది, తర్వాత నిన్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇక నువ్వు నన్ను మర్చిపోతావు. ఏంటమ్మా, నేను ఎప్పటికీ నీ కొడుకునమ్మా. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా అని సినిమా పాట కూడా ఉంది కదమ్మా. మాత్రం ప్రేమ నా మీద ఉంటే చాలు. అమ్మా, భామ నీకోసం బయట వెయిట్ చేస్తుంది, నువ్వు బయటికి వెళ్ళి దాన్ని